ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగరం. ఈ మహానగరం ఈరోజు భారతదేశంలోనే ఒక అద్భుతమైన నగరంగా ఎదిగింది. అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాల్లో ఈరోజు హైదరాబాద్ అగ్రభాగాన ఉంది, ఒక టార్చ్ బేరర్గా ఉంది అంటే అది అతిశయోక్తి కాదు. అందుకే పెరుగుతున్న నగరానికి మౌలిక వసతులు అంతే స్థాయిలో ఉండాలి అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ క్యాబినెట్ చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజా రవాణాను విస్తృతం చేయడం ద్వారా, హైదరాబాద్లో ప్రజా రవాణాను విస్తృతపరచడం ద్వారా ఈ నగరం ఎంత పెరిగినా, ఇంకా ఎన్ని పరిశ్రమలు వచ్చినా, ఎన్ని లక్షల మంది ప్రజలు వచ్చినా తట్టుకునే విధంగా, అదేవిధంగా ఇంకా మరింత ఒక విశ్వనగరంగా ఎదగడానికి అన్ని హంగులతో కూడిన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడానికి గౌరవ క్యాబినెట్ ఈరోజు చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. దానికి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నేను పురపాలక శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ మెట్రో రైలును విస్తృతం చేస్తూ మరి విస్తృతమైన చర్చ తర్వాత ఈరోజు రాబోయే 3-4 సంవత్సరాల్లోనే నిర్దేశిత ప్రతిపాదనలతో చాలా పెద్ద ఎత్తున మెట్రో రైలును విస్తరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఉన్న ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్కు గౌరవ ముఖ్యమంత్రి గారు 31 కిలోమీటర్ల మేర శంకుస్థాపన చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. దానికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తిగా వచ్చింది. హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న 70 కిలోమీటర్ల మెట్రోకి అదనంగా 31 కిలోమీటర్లు మనకు ఎయిర్పోర్ట్ మెట్రో ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ రూపంలో అందుబాటులోకి రాబోతూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ముఖ్యమైన రహదారులు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకి జూబ్లీ బస్టాండ్ నుంచి తూమ్కుంట దాకా, జూబ్లీ బస్టాండ్ నుంచి తూమ్కుంట దాకా ఒక డబుల్ డెక్కర్ మెట్రోని, అంటే ఒక లెవెల్లో వాహనాలు, అదేవిధంగా మరొక లెవెల్లో మెట్రో ఏర్పాటు చేయడానికి కేబినెట్ తీర్మానించింది. అదేవిధంగా ప్యాట్నీ నుంచి కండ్లకోయ దాకా, ఓఆర్ఆర్ దాకా మరొక రూట్లో, మన ఆదిలాబాద్ నాగ్పూర్ రూట్లో అక్కడ కూడా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణించాలని చెప్పి, దానికి సంబంధించి డిఫెన్స్ ల్యాండ్స్ కూడా కొంత కంటోన్మెంట్ ల్యాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయించింది. అదేవిధంగా హైదరాబాద్లో అతి ముఖ్యమైన ఒక మార్గం మీరు ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే మనకు ఇస్నాపూర్ నుంచి మియాపూర్ దాకా మెట్రోని విస్తరించాలని, ఎక్స్పాండ్ చేయాలని, అదేవిధంగా మియాపూర్ నుంచి మళ్ళీ లక్డికాపూల్ దాకా మరొక మార్గంలో నిర్మాణం చేయాలని, అదేవిధంగా తర్వాత విజయవాడ రూట్లో ప్రస్తుతం ఉన్న ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట దాకా విస్తరించాలని హయాత్ నగర్ మీదుగా, వరంగల్ రూట్లో ఉప్పల్ నుంచి తార్నాక నుంచి బీబీ నగర్ దాకా, ప్రస్తుతం ఉన్న యాదాద్రి జిల్లా బీబీ నగర్ దాకా, నిజామాబాద్ రూట్లో ఇప్పుడే నేను చెప్పాను కండ్లకోయ దాకా, మహబూబ్ నగర్ రూట్లో శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో ఎట్లాగూ చేస్తున్నాము, దాంతోపాటు భవిష్యత్తులో కొత్తూరు మీదుగా షాద్నగర్ దాకా విస్తరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మాత్రమే కాకుండా ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ దాకా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఓల్డ్ సిటీ మెట్రోను కూడా సమగ్రంగా ఇదివరకే చెప్పారు ముఖ్యమంత్రి గారు, దాన్ని కూడా పూర్తి చేస్తాం. దాంతోపాటు ఓఆర్ఆర్ చుట్టూత 159 కిలోమీటర్లు ఏదైతే మనకు ఓఆర్ఆర్ ఉందో దాని చుట్టూత కూడా, ఎందుకంటే అక్కడ మనకు కొత్తగా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇంకోటి కానీ అవసరం లేదు, దాన్ని కూడా పూర్తి చేయాలని, అదేవిధంగా ఎయిర్పోర్ట్ నుంచి కందుకూరు దాకా, అంటే కందుకూరు ఎందుకు అంటే ఫార్మాసిటీ అక్కడ రాబోతూ ఉంది కాబట్టి, జల్పల్లి మీదుగా అటు కందుకూరు దాకా, శ్రీశైలం తుక్కుగూడెం మీదుగా కందుకూరు దాకా మొత్తం కలిపి 60 వేల కోట్ల రూపాయలతో ఇదివరకే తీసుకున్న 101 కిలోమీటర్లకు అదనంగా ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది మెట్రో రైలును విస్తరించాలని. దీనికి సంబంధించి రాబోయే 3-4 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని మా మున్సిపల్ శాఖకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. మొత్తం డీటెయిల్డ్ ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మెట్రో రైల్ అథారిటీని, మున్సిపల్ డిపార్ట్మెంట్ని ఆదేశించారు. ఇంకా ఏమైనా రూట్స్ కూడా కొన్ని కలపాల్సి ఉన్నా, ఏమైనా చిన్న చిన్నవి మిగిలిపోయినాయి అనుకున్న, హైదరాబాద్ యొక్క భవిష్యత్తును, హైదరాబాద్ యొక్క ఉజ్వలమైన ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని ప్రజా రవాణాను అద్భుతంగా భారతదేశంలోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ప్రకారం ఈ బడ్జెట్ను మనం తీసుకోబోతా ఉన్నాం, ఈ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని తీసుకోబోతా ఉన్నాం. ఇందులో మేము ఆశిస్తూ ఉన్నాం
కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఇతర పట్టణాలకు ఇచ్చినట్టే మెట్రో మనకు కూడా సహాయం అందిస్తుందని ఆశిస్తున్నాం. ఒకవేళ వారు సహాయం చేస్తే మంచిది, సహాయం వారు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. కానీ ప్రయత్నం చేస్తాం, అడుగుతాం, సహజంగా ఆశిస్తాం, వారు సహకరిస్తారనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం సహకరించకపోతే 2024 తర్వాత ఎట్లాగూ సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. అందులో తప్పకుండా బీఆర్ఎస్ పాత్ర కీలకంగా ఉంటుంది. తప్పకుండా అందులోనైనా సాధించుకుంటామనే విశ్వాసం మాకుంది. అదేవిధంగా మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకుంది. ఈరోజు గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, చట్టసభలకు ఉండాల్సిన గౌరవాన్ని తగ్గిస్తూ ఈరోజు తిరుగులేని మెజారిటీతో అధికారంలో ఉన్న ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని, ప్రజల అభిప్రాయాన్ని అపహాస్యం చేసే విధంగా గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని శాసనసభ పాస్ చేసిన బిల్లులను తిరిగి పంపిన వ్యవహారం ఏదైతే ఉందో తప్పకుండా ఆ విషయంలో కూడా మొత్తం కేబినెట్ మొత్తం చర్చించింది. ఏ బిల్లులనైతే మేము చట్టపరంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆమోదించి గవర్నర్ గారికి పంపాము, ఏవైతే వారు తిరిగి వెనక్కి పంపినారో, ఒకటి మున్సిపల్ శాఖది, మరొకటి పంచాయతీరాజ్ శాఖది, మరొకటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ది, మూడు బిల్లులు వారు తిరిగి వెనక పంపినారు. వాటన్నింటినీ కూడా మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో తిరిగి పాస్ చేస్తాం. ఎందుకంటే రెండోసారి పాస్ చేసిన తర్వాత గవర్నర్ గారికి కూడా గత్యంతరం ఉండదు. రాజ్యాంగం ప్రకారం కూడా రెండోసారి శాసనసభ పాస్ చేసిన తర్వాత ఎవరైనా సరే, గవర్నర్ ఎవరున్నా, వారికి రాజకీయంగా ఏ అభిప్రాయాలున్నా, వారికి ఏ రకమైన ఆలోచనలున్నా ఆమోదించక తప్పదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అందే ఫైనల్ డిసిషన్ అవుతుంది. అది కూడా నిర్ణయం తీసుకున్నాం.